नमस्कार प्रेक्षकुलकु श्रीरामनवमी शुभाकांक्षलु तीर्थयात्रा कार्यक्रमानिकि स्वागतम्। मूर्ति भविंचिन धर्मस्वरूपुडु श्रीरामचंद्रुडु विश्वशांतिकि समाज प्रगतिकि धर्ममोक्कटे मार्गमनि रामुडु आचरिंचि चूपाडु। व्यक्ति धर्मानिकि राजधर्मानिकि रामुडु प्रतीक। राज्यमंटे रामराज्यं, राजु अंटे श्रीरामुडे अने रीतिलो राघवुडु युग युगालकु तरगनि ख्याति अंदुकुन्नाडु। अलांटि अवतार पुरुषुडैन रामुडु आविर्भविंचिन सीतम्मनु चेपट्टिन पुण्य दिनोत्सवं श्रीराम नवमी। तेलुगुवारी अयोध्यापुरिगा, तेलुगुवारी साकेतपुरिगा विश्व विख्यातिगांचिन दिव्य सन्निधि भद्राचलं। भद्राद्री कोत्तगूडेम जिल्लालोनि नेलकोन्न ई दिव्य क्षेत्रान्नि तीर्थयात्रा कार्यक्रमंलो तिलकिद्दाम्। అల్లనల్లన సాగే గోదారమ్మ రాముని పాదాలు కడగడానికే అన్నట్టుగా వయ్యారపు ఒంపు తిరుగుతుంది। భద్రాద్రికి ప్రదక్షిణ పూర్వకంగా పరివేష్టితమై నిరంతర రామనామ ధ్యానంతో వడివడిగా సాగిపోతుంది। జల సవ్వడులతో రామ కథను గానం చేస్తూ భద్రాచలాన్ని పునీతం చేస్తోంది। పరమ పావన గంగ గోదావరి ప్రవహించంగా శ్రీరాముని పాదాలు కడగంగా భక్తులందరూ గోదారిలో మునగంగా శ్రీరామానుగ్రహంతో తరించంగా రామదాసు కీర్తనతో ఈ గాలి ఈ ధూళి ఈ సన్నిధి పునీతంగా పరిడవిల్లుతోంది। భద్రాచలం పాపరాశి కల్మషాలు దూరం చేయంగా ఇది భద్రాద్రి, ఇది భద్రాచలం। భారతీయ ఆర్ష ధర్మానికి సమున్నత ప్రతీకగా భాసిల్లే శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితంగా కొలువు తీరిన భవ్య ప్రదేశం। ఇంటింటి దైవమైన శ్రీరాముడు, తెలుగువారి ఆరాధ్య దైవమైన రాఘవుడు నెలకొన్న పుణ్యక్షేత్రం। తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ రామతత్వాన్ని ఘనంగా కీర్తించి రాముని వారము మాకేమి విచారము అంటూ రాముని పట్ల ఎనలేని అనురక్తి కనబరిచి ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ రాముణ్ణి శరణువేడిన భక్తాగ్రగణ్యుడు వాగ్గేయకారుడు రామదాసు భద్రాచల రామచంద్రునికి తొలిసారిగా ఆలయాన్ని నిర్మించాడు। గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో కంచర్ల గోపన్న పాల్వంచ తహసీల్దార్గా ఉండేవారు। తానిషా దగ్గర మంత్రులుగా పనిచేసే అక్కన్న మాదన్నలకు గోపన్న స్వయాన మీననుడు। ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తుతో స్వామికి మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించాడు, ఆభరణాల్ని చేయించాడు। భద్రాచల రామదాసుగా శ్రీరాముని దివ్య వైభవాన్ని ఘనంగా సంకీర్తన చేశాడు। ఏ తీరుగ నన్ను దయచూచెదవు ఇనవంశోత్తమ రామ అంటూ స్వామిని సంకీర్తన చేసి తాను తరించి మనల్ని తరింపచేశాడు। అలాంటి రామదాసుని అనుగ్రహించిన రాముడు, రాఘవుడు, రఘుకులుడు, భద్రాద్రి రామనారాయణుడు। భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ లోగిలి అద్భుతమైన పరమ పునీతమైన దివ్య సన్నిధి। విశాలంగా పరుచుకున్న ప్రదక్షిణ పథం, ప్రాకార మంటపాలు, ఉప ఆలయాలు, గర్భాలయ గోపురం కన్నుల పండుగ చేస్తాయి। ఆలయ లోగిలిలో పూజలు, క్రతువులు, నిత్య కళ్యాణం, భజనలు, రామనామ స్మరణలతో పరిఢిల్లుతుంది। ఈ ఆలయ దర్శనం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక ఆనందకారకం। అపురూప శిల్పకళా సంపదతో ఈ ఆలయ లోగిలి అణువణువో శోభిల్లుతుంది। గర్భాలయ గోపురంపై చూపు మరల్చుకోలేని రీతిలో శిల్ప కళా సమాహారం ప్రకటితమవుతుంది। ప్రఖ్యాత ఆలయ రూపశిల్పి గణపతి స్థపతి ఈ గోపురాన్ని కళాఖండంగా తీర్చిదిద్దారు। గోపురంపై విమాన శ్రీ సీతారామచంద్రస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి। భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రాముణ్ణి సేవించాలని బ్రహ్మపురాణోక్తి। అంతేకాదు, బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రమ్మన్నారని నానుడే। అందుకేనేమో నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు। విశేషించి ప్రతి ఆదివారం ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు। సూర్యవంశ సంజాతుడైన రామచంద్రుణ్ణి ఆదివారం నాడు దర్శించుకోవడం వల్ల ఆరోగ్య లబ్ధి,
ఐశ్వర్య సిద్ధి చేకూరుతాయని ప్రతీతి. భద్రుడు అనేటువంటి మహర్షి యొక్క తపఃఫలంగా శ్రీ రామచంద్రమూర్తి స్వయంభూగా ఆవిర్భవించిన పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలసినటువంటి రామచంద్రమూర్తికి భద్రాచల వరదుడు, భద్రాద్రి రాముడు అనేటువంటి పేర్లతో పాటుగా వైకుంఠం నుంచి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఇక్కడ వచ్చి ఆవిర్భవించడం వలన ఇక్కడ శంఖచక్రాలు ఉండడం అనేటువంటిది విశేషం రాముడికి. అలా ఉంటూ మనకు దర్శనం ఇస్తూ ఉండడం వల్ల ఈ రాముడు వైకుంఠరాముడు అని, రామనారాయణుడు అని, ఓంకార రాముడు అని, సీతారామచంద్ర ప్రభు అని ఇలాగా అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ద్వాపరయుగం చివరి నుండే ఈ క్షేత్రంలో వెలసి ఉన్నట్లుగా మనకు బ్రహ్మపురాణం ఆధారంగా తెలుస్తూ ఉన్నది. ఆనాడు దేవతా నిర్మితమైనటువంటి ఆలయానికి సంబంధించిన మనకు పురాణాల్లో కనిపిస్తున్నప్పటికీ మరల మనకు రామదాస్ గారు ఇక్కడ ఆలయం కట్టడం అనేటువంటిది భక్తులకందరికీ తెలిసినటువంటి చరిత్ర. భద్రాచలంలో ఉండేటువంటి రాముడు ప్రత్యక్ష దైవంగా, తన భక్తుల పాలిటి కల్పవృక్షంగా, భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి ఒక దైవంగా మనకు కనిపిస్తాడు. అందరూ విచ్చేసి భద్రాచల రాముని అనుగ్రహంతో సుఖశాంతులను పొందాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్. త్రేతాయుగంలో విభవావతర మూర్తిగా ఆవిష్కరమైన రాముడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షల్ని జయప్రదంగా నిర్వహించారు. ఈ యుగాన భద్రుడనే భక్తుడి కోసం వైకుంఠం నుంచి వచ్చి అర్చావతార మూర్తిగా వెలసి పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో స్వామి సీతాలక్ష్మణ సమేతంగా గోచరమవుతున్నాడు. శంఖచక్రాలు, ధనుర్బాణాలు ధరించి కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరి చక్రం చోర్ధ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. భద్రాచలరాముణ్ణి, వైకుంఠరామనారాయణుణ్ణి తిలకించి పులకించి భక్తి ప్రపత్తులతో పరవశించి జగద్గురువు ఆది శంకరాచార్యులు రచించిన మహాద్భుత శ్లోకంలో భద్రాద్రి రాముని రూపలావణ్యాల్ని వర్ణించారు. జగదానంద కారకుడైన, జనప్రియుడైన, జానకీవల్లభుడైన రామచంద్ర మహాప్రభువుని దర్శించి భక్తులు ఆనందభరితులవుతారు. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపచేస్తాడో, ఎవరు మూర్తీభవించిన ధర్మస్వరూపుడో, ఎవరు ధీరోదాత్తుడో, మర్యాద పురుషోత్తముడో, శక్తిశీలాలచే పరిమళించే మంగళాకారుడో, అతడే శ్రీరామచంద్రుడు. మానవీయ మాననీయ విలువల్ని జాతికి ఘనమైన వారసత్వ సంపదగా శ్రీరాముడు అందించాడు. అలాంటి భద్రాద్రి రాముని దర్శనం సకల సన్మంగళకారకం. ప్రతి జ్యేష్ఠ నక్షత్రాన 108 కలశాలతో జ్యేష్ఠాభిషేకాన్ని స్వామివార్ల ఉత్సవమూర్తులకు నిర్వహిస్తారు. భద్రాచల క్షేత్రానికి సంబంధించి ఎన్నో స్థలపురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తనను సేద తీర్చిన శిలారూపంలో ఉన్న భద్రుణ్ణి అనుగ్రహించాడంటారు. రామావతారం ముగిశాక రాముడు నారాయణుడిగా వైకుంఠాన్ని చేరుకున్నాడు. రాముడు తనకిచ్చిన వరం ప్రకారం రామభద్రునిగా తనపై అధివసించాలని భద్రుడు ఘోర తపస్సు చేశాడంటారు. ఆ తప ఫలితంగా రాముడు రామనారాయణుడిగా ఆవిష్కారమయ్యాడని ప్రతీతి.
భద్రుని కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చిన రాముడు భక్తుడైన భద్రుని తపోదీక్షకు మెచ్చి ఆర్తరక్షణ పరాయణుడైన వైకుంఠధాముడు వేగిరపాటుతో అపసవ్యంగా శంఖచక్రాల్ని ధరించి ధనుర్బాణాల్ని చేతబూని సీతాలక్ష్మణ సహితంగా భద్రగిరిపై విలిశాడంటారు. పదహారవ శతాబ్దంలో పోకల దమ్మక్క అని భక్తురాలు సీత రామలక్ష్మణ అర్చావతార మూర్తుల్ని ఓ పుట్టలో తొలిసారిగా చూసిందంటారు. ఆ మూర్తులకు తాటాకు పందిరి వేసి నిత్యం తాటిపళ్లనే నైవేద్యంగా సమర్పించిందని చెప్తారు. తాటిపళ్లనే భద్రాద్రి రాముడు తనివి తీరా ఆరగించి దమ్మక్కను అనుగ్రహించాడంటారు. భద్రాచలంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ఉత్సవ సంబరం కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. వసంత నవరాత్రులు భద్రాచలంలో వైభవోపేతంగా ప్రకటితమవుతాయి. శ్రీరామనవమి నాడు భద్రాద్రి భక్తాద్రిగా మారిపోతుంది. మిథిలా ప్రాంగణంలో నేత్రోత్సవంగా రమణీయ కమనీయ సంబరంతో సాగే సీతారాముల కళ్యాణం ఓ ఆనందార్ణవ సన్నివేశం. కళ్యాణమంటే సీతారాములదే. ఆకాశమంత అరుగు భూదేవంత పీట వేసి నేత్రపర్వంగా సాగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు భద్రాచలానికి తరలివస్తారు. 1964 సంవత్సరంలో గణపతి స్థపతి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపంలో నేత్రోత్సవంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ముత్యాల తలంబ్రాలతో మురిపెంగా ముక్త మోహనంగా పరిడవించే ఆ ఘట్టం ఓ మాధుర్య విశేషం. కళ్యాణ వైభోగంతో శ్రీరామనవమి నాడు భద్రాచలం రామభక్తజనం ముగ్ధులవుతారు. రాముడు అందరి హృదయాలలో ఉండి జీవితాల్ని ఆహ్లాదపరుస్తాడు. అందుకే అతడే అమృతుడు, అంతర్యామి అని పురాణాలు పేర్కొన్నాయి. ఆ అమృత స్వరూపుడు భారతీయ ఆర్షధర్మ సంస్కృతికి విరాట్ మూర్తి. ఆ జగదానంద కారకుడు నెలకొన్న భద్రాచల దర్శనం సకల సన్మంగళదాయకం. తెలుగువారి పుణ్యపేటి భద్రాచలం ఐహిక ఆముష్పిక సంపదల ఆలవాలం.